సో డైవర్స్ కావాలి అన్నప్పుడు తండ్రి అంటే నుంచి ఫస్ట్ నమ్ ఐ థింక్ డిస్ బిలీఫ్ నోబడీ విల్ బిలీవ్ బికాస్ అదే ఏంటి పెళ్లి అయి సిక్స్ మంత్స్ లోనే ఎవరు ఎలా హౌ దిస్ ఎలా చెప్తారు హౌ విల్ యీ ఫేస్ ద సొసైటీ యూ నో హౌ ద సొసైటీ ట్రీట్స్ నీకు తెలుసు కదా అమ్మాయి ఇలా చేస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినా నేను వదిలేసి వెళ్ళినా నీకే బ్యాడ్ నేమ్ వస్తుంది ఓ సో పీపుల్ నో దిస్ ఎవ్రీబడీ నోస్ దిస్ ఇప్పుడు దాకా సో మెనీ దో ఐ ఓపెన్లీ సే దట్ ఐ లెఫ్ట్ అండ్ కేమ్ కింద ఆ వదిలేసి మంచి పని చేశాడులే అని అంటే నమ్మలేకపోతున్నారు ఇంకా దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు లేదా యాక్సెప్ట్ చేసిన దెట్ యాజ్ అ సొసైటీ మెన్ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దాట్ అ ఉమెన్ క్యాన్ లీవ్ అ మ్యాన్ వెన్ హీ ఈజ్ రాంగ్ సో రాంగ్ ఉన్న అమ్మాయి ఉండాలే అనే సొసైటీ చెప్తుంది సో అలాంటి ఒక సొసైటీలో లేదు తను రాంగ్ చేస్తున్నాడు నేను బయట వస్తాను అని చెప్తే కూడా నేనే రాంగ్ అయిపోతాను సో దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో విధంగా చెప్పాలంటే లేడీస్ డామినేషన్ ఎక్కువగా ఉంది సో ఆ ఉద్దేశంతోనే ఓహో ఓకే నోయల్ని ఈ అమ్మాయి అలా వదిలేసిందేమో అన్న ఒక ఇది రాంగు ఇది వచ్చుండొచ్చు సీ అడ్వాంటేजेस రెండు జెండర్స్ తీసుకుంటారండి ఇప్పుడు అబ్బాయిల ప్లేస్ లో అబ్బాయిలకి గ్యాప్ దొరికితే అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకుంటారు అమ్మాయిలకి అడ్వాంటేజ్ తీసుకునే క్యారెక్టర్ అయితే అమ్మాయిలు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారు అడ్వాంటేజ్ తీసుకోవడానికి లేదా ఒక్కరిని మిస్యూజ్ చేయడానికి లేదా మానిప్యులేట్ చేయడానికి జెండర్ అవసరం లేదు బట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ లో అమ్మాయిలకి సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి లా అండ్ ఆర్డర్లో వెళ్ళేటప్పుడు అమ్మాయిలు చాలాసారి లేనిపోని బ్లేమ్స్ పెడతారు అది నాకు కూడా తెలుసు బికాస్ ఇన్ లా డౌరీ కేసు కానీ ఇలాంటిది కేసు ఏది కేసు ఎక్కువ జరుగుతున్నాయి కానీ నేను అలాంటి దేనికి వెళ్ళలేదు ఐ వెంట్ ఫర్ మ్యూచువల్ బికాస్ ఇట్ వాజ్ అ మ్యూచువల్ వీ హ్యాడ్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్ ద డో నేను చెప్పే నేను మనం ఫుల్గా చెప్పేటప్పుడు ద లాయర్ కానీ ప్రతి ఒక్కరు అడ్వైజ్డ్ మీ టు గో ఫర్ అండ్ ఫైట్ ఫైట్ ఫర్ అ కేస్ బట్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ నాకు డబ్బుల కోరిక లేదు నాకు ఈ ఆల్యమనిలు అవి ఏం వద్దు ఐ వాంట్ పీస్ డబ్బులు కదా డబ్బులు మనం కష్టపడితే వస్తాయి పోతాయి ఇప్పుడు సక్సెస్ ఫిల్లర్ అన్నట్టు అది పర్మనెంట్ కాదు హ్యాపీగా ఉన్నామా మళ్ళీ జీరోకి వచ్చామా జీరో నుంచి కష్టపడిపై దెర్ఆర్ టూ టైప్స్ ఆఫ్ పీపుల్ సొసైటీలో ఒకరు హార్డ్ వర్కింగ్ మనకి కష్టపడి పేరు తెచ్చుకోవడం తెలుసు ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంటే ఏదో నాకు నాకు బ్రేక్ బ్రేకప్ అవ్వగానే నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళి ఏడవచ్చు నాకు అన్యాయాలు జరిగాయి నాకు ఇలా జరిగింది అని చెప్పొచ్చు లేదా నాకు కూడా యూట్యూబ్లో పాటలు చేసి రిలీజ్ చేయొచ్చు నేను ఒక బాధ ఒక ఘోరమైన అది అది మీరు చెప్పినట్టు ఆపర్చునిస్ట్ అమ్మాయిలు ఏడిస్తే ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూడా ఏడ్చి నాకు చాలా అన్యాయం జరిగిందండి అని చెప్తే వైరల్ అయిపోతాను కానీ నా ఉద్దేశం అది కాదు నేను నేను నాకు సింపతి కావాలని తిరగలేదు నాకు నేను మంచి ఆమెని నా తప్పు లేదు నా తప్పు లేదు అని చెప్పి తిరగాలని లేదు సో నేనేదో డివో డివోర్స్ అవ్వగానే నాకు కూడా చాలా అలా ఆపర్చునిటీస్ వచ్చాయి వచ్చేయండి టీవీకి వచ్చేయండి బట్ ఐ వర్క్డ్ నేను వర్క్ చేసి నా ఓన్ స్థాయికి వచ్చి ఐ ఐఎమ్ ఎర్నింగ్ మై నేమ్ త్రూ వర్క్ బట్ దర్ ఆస్ అదర్ అనదర్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ గెయిన్ అన్నిటినీ ఒక ఆపర్చునిటీలా ట్రీట్ చేస్తారు ఒక మనిషితో ఒక పెళ్లి చేసుకున్న ఒక ఆపర్చునిటీ ఒకరితో ఫ్రెండ్షిప్ చేసిన ఒక ఆపర్చునిటీ ఒకరి పరిచయం అయిన వాళ్ళతో ఒక రీల్ చేసి పెట్టాలి అదే వాళ్ళ ఐడెంటిటీ సో మన సైన్స్లో కూడా ఉంది కదా పారాసైట్స్ అని ఉంటారు సో ద సమ్ ఆర్ హ్యావింగ్ స్పైన్ మ్యామల్స్ హూ ఆర్ హూ క్యాన్ ట్రీ కానీ ఉంటాయి దెన్ దర్ ఆర్ ఇన్వర్టిబ్రేట్స్ హూ ఆర్ పారాసైట్స్ వాళ్ళకి ఫంగస్ లాంటిది మష్రూమ్ లాంటిది అది ట్రీ పైననో లేదా దేనిపైననో దానికి ఏదో ఒక పైన అంటుకుంటేనే వాళ్ళు బ్రతకగలుగుతారు కానీ సపరేట్గా నిలబడి బ్రతికే లేదు కెపాసిటీ లేదు ఎవరో ఒకరు కావాలి మీరు కాదా మీతో ఫ్రెండ్షిప్ అయిపోయిందా ఇంకొక ఫ్రెండ్షిప్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అయిపోయిందా ఇంకొకరితో ఫ్రెండ్షిప్ కానీ ఎవరితోనో ఒక అంటుకుంటూనే ఉండాలి లేకపోతే పారాసైట్ బ్రతకదు